హలో, నమస్తే అండి. నా పేరు ప్రభావతి. నేను ఒక హౌస్ వైఫ్నండి. ఈరోజు మనకి పవన్ కళ్యాణ్ గారికి చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు వచ్చింది. ఆయన అందుకోవడానికి వెళ్ళారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కదా. ఇంకేమన్నా చూపిస్తారేమో ఆయన గురించి అని చాలా ఆతృతగా ఛానల్స్ అన్ని చూసాం. ఎవరు చిన్న మ్యాటర్ కూడా వేయలేదు ఎక్కడను. సరే, అది వేయలేదు, కనీసం పేపర్లోనన్నా వస్తుందని మార్నింగ్ చూసాం. రావడం ఫస్ట్ లేవగానే పేపర్ తీసి చూస్తే చిన్న మ్యాటర్ కూడా ఎక్కడా లేదు. అంత చిన్న విషయం అండి ఇది, మాట్లాడటానికి పేపర్లో కూడా కవర్ చేయనంత చిన్న విషయం చేసేది. ఆయన ఎంతో గౌరవంగా మన తెలుగు ఆయన్ని తీసుకెళ్లి అక్కడ లండన్లో ఇస్తున్నారంటే మనం ఎంత గౌరవం పొందుతున్నట్టుగా ఫీల్ అవ్వాలి. అసలు అది చాలా చిన్న విషయంగా కనపడుతుందా మీకు? మీలో ఉండే కుతంత్రాలన్నీ కనిపిస్తున్నాయి అందరూ. అంతే, ఆయనకేం తగ్గిపోరు, ఎక్కడో వాళ్ళు గౌరవించారు అంటే మనం గౌరవించడం చేత కదా. అసలు ఎందుకు పనిచేస్తున్నాయి ఈ ఛానల్స్ అవీను? అంటే ఒక వర్గానికే పనిచేస్తాయా ఛానల్స్? అంటే మీడియా అంతా ఒక వర్గానికే సపోర్ట్ చేస్తారా? పనికి మాలని చెత్తలు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారే, దానివల్ల ఎంతవరకు ఉపయోగపడుతుంది అది? ఒక టీవీ నైన్ అంటే మాకు చాలా గౌరవం ఉంది, రవి ప్రకాష్ గారంటే ఇంకా గౌరవం ఉంది మాకు. కానీ ఈ రోజు దిగజారిపోతున్నారు. ఆ టీవీ ఛానల్ చూడాలంటేనే చాలా అసహ్యంగా ఉంది. పనికి మాలని చెత్త తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలా? ఒకవేళ ఏళ్ళనే క్వశ్చన్ వేసినప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ బాధ చెప్పుకుందాం అంటే అక్కడ కట్ చేసి వాళ్ళు చెప్పాలనుకున్న ఎన్ని చెప్తారా? ఇదేనా మీడియా అంటే? ఇక రేపటి నుంచి ఎవరు చూడరు. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్ గానే నాకు ఇంత అసహ్యం పుట్టేటప్పుడు మిగతా జనాలు ఎలా చూస్తారు? కాబట్టి ఇదంతా నమ్మకూడదు. మీడియా అంటేనే ఒక బూటకం అని మాత్రం బాగా అర్థమైంది. ఈ పనికిరాని చెత్త కబురు చెప్పుకోవడానిక మీడియా అంటే? లేకపోతే లేడీస్ అంటే సీరియల్స్ చూస్తా కూర్చుంటారు అనుకుంటున్నారా? మేమో చూస్తాం, న్యూస్లు చూస్తాం, ఏం జరుగుతుందో చూద్దాం అనుకుంటే పనికి మాలను తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపిస్తా ఉంటారా మాకు? ఇంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని కూడా మీరు చూపించలేనప్పుడు ఏం చూపిస్తారు మీరు? ఒకరిని విమర్శించే హక్కు మీకు ఎలా వస్తుంది? మీరు చెత్తవాళ్ళు అయినప్పుడు ఇంకొకరిని విమర్శించే హక్కు మీకు లేదు. కాబట్టి దీని గురించి ఆయనకు వచ్చే గౌరవం ఏం తగ్గిపోదు. తమ్ముడు పవన్ కళ్యాణ్, మేమందరం ఉన్నామమ్మ నీకు, ఇదే మన విజయానికి నాంది అనుకో. మేమంతా సపోర్ట్ ఉన్నాం. బ్రహ్మాండంగా ఉంటుంది, ఇదే ఫస్ట్ మెట్టు మంది. ఎంతవరకు దిగజారుతారో జానియండి. మనందరం కలిసికట్టుగా వర్క్ చేద్దాం, తప్పకుండా మనకే విజయం లభిస్తుంది. హాయ్ ఇండిగోస్ వ్యూవర్స్, దిస్ ఇస్ అనూ మాన్యువల్ ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఫర్ మోర్ ఇంటర్వ్యూస్ అండ్ గాసిప్స్ న్యూస్ అండ్ మచ్ మోర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు.